బృహస్పతి రాజాగరుడు ధ్రువం దేవో బృహస్పతి శతమానం సకల కార్యా నిర్విఘ్నాస్తు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 22 కేంద్రం మరియు 4 రాష్ట్ర పథక చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను, కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి
నా మీద నమ్మకం ఉంచి మరి ఈ ఒక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుడిలా పనిచేస్తానని, కార్మికులందరికీ కూడా వాళ్ళు ఒక హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ, కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి 13 పథకాలని, కార్మికులకు చెందవలసిన 13 పథకాలని కాలు రాసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సంక్షేమం, కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది, ఇకపై కూడా జరుగుతుంది అని అనడంలో సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. 13 పథకాలు తీయటమే కాక ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేస్తూ మరి కార్మిక యొక్క హక్కుల్ని కాలు రాసింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అత్యంత కష్టాలు పడ్డారు. ఇసుక అందక ఇసుక వ్యాపారంగా చేసే వైసీపీ ప్రభుత్వం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు ఏదైతే భవన నిర్మాణ కార్మికుల యొక్క హక్కులను కాలు రాస్తూ పథకాలను తీసేస్తూ వాళ్ళతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులనే నినాదాన్ని కూడా తుంగలోకి తొక్కింది. బాలల్ని ముఖ్యంగా ఏదైతే కార్మికులుగా చేస్తూ పనిచేయిస్తూ ఉన్నారో దాని మీద పూర్తిగా అశ్రద్ధ వహించింది. మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాలలను మాత్రం ఈ ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సరైన ఈ శాఖలో ఎక్కడ పనిచేసినా సరే, ఈ లేబర్గా ఈ బాల కార్మికులు పనిచేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రముఖంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ యొక్క ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా సుమారు 238 మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్నా కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మీ అందరం ముందుకు సాగుతాం. అలాగే చంద్రన్న పాలనలో కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ భావిస్తూ ఉన్నారు. దాన్ని ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాకుండా మిగతా కార్మికులు కూడా వెన్నుముక్కగా నిలిచారు మొన్న విజయంలో, చంద్రన్న విజయంలో. మరి వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయగలుగుతానని మరి హామీ ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కొంచెం ఉందా? రైట్, వెరీ గుడ్.